విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం కేజేపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిష్కరణ దినోత్సవం వేడుకలు ఘనంగా చేశారు. నందమూరి తారక రామారావు ఫోటోకు పూలమాలలు వేసి పుష్పాలు అర్పించారు. అలాగే పార్టీ జెండాను ఎగురవేసి ఆయన చేసిన మంచి పనులను మరోసారి గుర్తు చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం కస్బా జగన్నాథపురం గ్రామం ఎంపీటీసీలో గ్రామ శాఖ అధ్యక్షులు మరియు మహిళలు కార్యకర్తలు అందరూ కూడా నా నమస్కారాలు. ఈరోజు 40 సంవత్సరాలు అన్నగారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 40 సంవత్సరాలు పూర్తయినందున ఈ ఎండగా అన్నగారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడంలో చాలా ఒక గుడిసి, ఒక నాగలి, ఒక చక్రం. గుడిసి అంటే పేదవాడికి గూడు ఉండాలనే సంకల్పంతో, నాగలి అంటే ఒక రైతు, నాగలు పట్టిన రైతు నాగలు ఉండాలని ఒక సంకల్పంతో, అలాగే చక్రం అనేసరికి కార్మిక సోదరులందరూ కలిపి కష్టపడే వాళ్ళందరూ కూడా, కార్మిక సోదరులందరూ కూడా కర్షక రైతుగా వర్ధిల్లాలని ఆ రోజు పార్టీ స్థాపించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత భారతదేశంలోనే ప్రధానమైనటువంటి పార్టీగా నిలిచింది. కానీ కొన్ని కారణాల వల్ల అధికారం కోల్పోయినా సరే అన్నగారు స్థాపించినటువంటి పార్టీ ఎప్పుడు కూడా ప్రజల గుండెల్లో, పేదల గుండెల్లో స్థిరస్థాయిగా ఉండిపోతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ సెలవు తీసుకుంటున్నాను. కేజపురం గ్రామ పెద్దలు, అలాగే కేజపురం ఎంపీటీసీలు, తర్వాత గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు, కేజపురం కార్యకర్తలందరికీ, ఈ గ్రామం తరఫున మహిళలందరినీ వాక్తం అంటే ఎన్టీఆర్ గారి 40 సంవత్సరాల కార్యక్రమానికి మేమందరం మహిళలందరినీ ఎంతో, మాకు ఈరోజు మహిళలు రోడ్డెక్కారా అంటే మాకు తెలుగుదేశం ప్రభుత్వం తరఫున వచ్చిన తర్వాతే మాకు మహిళలకి అన్నగారే మాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ 40 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం ఎంతో బాగా చేసుకోవాలని. అన్నగారు చేసింది ఏంటంటే తెలుగు జాతి ఆత్మగౌరవం దెబ్బతింటుందని ఈ పార్టీ